గణనీయమైన తగ్గుదల కనిపించింది. అయితే తయారీ రంగంలో మాత్రం పెరుగుదల కనిపించింది. గత సంవత్సరంలో నమోదైన 1.3% వృద్ధితో పోలిస్తే ఈ సంవత్సరం 5.9% వృద్ధి చెందింది. రియల్ ఎస్టేట్, నిర్మాణం మరియు మైనింగ్, క్వారీ వంటి ఇతర రంగాలు కూడా మునుపటి సంవత్సరంతో పోలిస్తే 2023-24లో అధిక వృద్ధి రేటును నమోదు చేశాయి. తెలంగాణ తలసరి ఆదాయం ప్రస్తుత ధరల ప్రకారం 2023-24లో 3,43,297 రూపాయలుగా ఉంటుందని అంచనా. గత తలసరి ఆదాయం 3,09,912 రూపాయలు. దీనితో పోలిస్తే ఈ సంవత్సరం పెరుగుదల కల్పిస్తున్నప్పటికీ వృద్ధి రేటు మాత్రం క్షీణించింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ ను మహాత్మా జ్యోతిబా ఫూలే భవన్ గా మార్చి ప్రజా పరిపాలనకి శుభారంభం చేశాం. ప్రతి వారం 2 రోజుల్లో ప్రజావాణి నిర్వహిస్తూ ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నాం. ఈ 2 నెలల్లో 43,54 దరఖాస్తులు వస్తే వాటిలో 14,951 ఇళ్ల కొరకు, 8,927 భూ సమస్యల గురించి, 3,267 పెన్షన్ల గురించి మరియు 3,134 ఉద్యోగ కల్పన గురించి వచ్చాయి. ప్రజావాణిలో వికలాంగులు, వృద్ధులు, మహిళలు మరియు పిల్లల కొరకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి అదనపు సౌకర్యాలు కూడా కల్పించాం. వైద్య సేవల నిమిత్తం వచ్చే రోగుల సహాయార్థం ఆరోగ్యశ్రీ కౌంటర్లను ఏర్పాటు చేశాం. ఒక పోర్టల్ ద్వారా ప్రజావాణి దరఖాస్తులన్నింటినీ నమోదు చేసి అవి పరిష్కారం అయ్యేదాకా వాటిని పర్యవేక్షించడానికి కలెక్టర్లకి, శాఖాధిపతులకి ఆదేశాలు ఇచ్చాం. ప్రజావాణి సక్రమంగా నిర్వహించేలాగా ఒక సీనియర్ ఐఏఎస్ ని ప్రత్యేక అధికారిగా నియమించాం. సంపూర్ణ ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రణాళిక. అందుకే 6 హామీలను ప్రజల ముందు ఉంచి వారి ఆమోదంతో ఈ శాసనసభ వేదిక ద్వారా వాటిని అమలు చేసేందుకు మా ప్రణాళికను మీ ముందు ఉంచుతున్నాం. హామీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలను మేము బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే ప్రారంభించి కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. 6 హామీల అమలుకై అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించడం కోసం ప్రత్యేకంగా డిసెంబర్ 28 నుండి జనవరి